అంటే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మధ్యం విషయం కూడా ఎక్కువగా వస్తుంది ప్రజల ముందు అదే తీసుకొస్తున్నారు గతంలో 80 రూపాయలు కొనే క్వార్టర్ బ్రెడ్ 150 రూపాయలు కొనాల్సి వస్తుంది అంటే అది ఒక 25% ఓటింగ్ కౌంట్ చేసుకుంది తెలుగుదేశం పార్టీ మొన్న చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు చూస్తే ఒక 5% ఓటింగ్ మన వైపు వస్తే వైసీపీ ఇంటికి వెళ్ళాల్సింది అనేది వీళ్ళు దీన్నే లెక్కేసుకుంటున్నారు 25% అని చెప్పి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంత ఉంటుందంటారు అది అంటే 25% కాదు కానీ తెలుగు వైసీపీకి తెలుగుదేశానికి మధ్య పర్సంటేజ్ 10% 9.5% తేడా ఉంది వైసీపీ అర్థం చేసుకోవడంలో ఒక ప్రధాన ఫెయిల్యూర్ ఏంటంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించడం వేరు అధికారంలో వచ్చినప్పుడు మిమ్మల్ని చూపే చూపు మారుతుంది నేనైనా మీరైనా జర్నలిస్టులైనా ప్రభుత్వాన్ని గురించి ఎప్పుడు చెప్పాల్సిన అంటే ప్రభుత్వంలో తప్పులే వెతుకుతుంటాం ఆటోమేటిక్గా అది ప్రతిపక్షానికి ప్లస్ అయిపోతుంది ప్రతిపక్ష నాయకుడి యొక్క క్యారెక్టర్ చూడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి అలవాటు పడిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలన చూస్తాం చంద్రబాబును చూడం ఒక 6 నెలలు చూస్తాం ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరిగిన లోపాలు ఆ రోజు ఎత్తుకుతాం కానీ ఈరోజు ఎందుకు ఎత్తుకుతాం అంటే అది వైసీపీ ప్రభుత్వం గుర్తించట రెండోది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే కాదు చంద్రబాబు మీద వ్యతిరేకతో వైసీపీ గెలిచింది ఇది ఇప్పుడు మారుతుంది సీను రెండో పాయింట్ ఏంటంటే అన్నిటికన్నా ముంచి ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ గారికి 5% ఓట్లు వచ్చినాయి ఆ 5% ఓట్లు 90% ఎటువంటి పరిస్థితులు వైసీపీకి పడరు ఆ 5% ఓట్లు జగన్ పవన్ కళ్యాణ్ గారికి రోజు చేస్తారా బై ఎలక్షన్స్లో ఎందుకంటే ఒకసారి ఆ 5% తప్ప ఇంకా జగన్ పవన్కి లేదు అని పిచ్చి వచ్చినప్పుడు గెలిపోవటం ఏమవుతాయి ఇప్పుడు తిరుపతి ఎలక్షన్ ఉంది 12,000 చిల్లర ఓట్లు జనసేనకు వచ్చినాయి జనసేన కేసిన దాంట్లో నాకు నావు కానీ 10,000 ఓట్లు తెలుగుదేశం కేసు ఉంటారు జనసేన లేకపోతే ఇప్పుడు వాళ్ళు వేసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు మనం 12,000 ఓట్లు వేయడం వల్ల ఇక్కడ వైసీపీ గెలిచింది అదే పవన్ కళ్యాణ్ గారికి ఎగురుంటే తెలుగుదేశం గెలిచి ఉంటుంది అనే పిక్చర్ వచ్చేస్తే రేపేమవుతుంది చిన్న తేడా వస్తే తిరుపతి ఎమ్మెల్యే సీడ్ మారిపోతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరు అట్లా పనిచేస్తుంది చిన్న 5% ఓట్లు ఇటు ఇటు మారిందంటే ఫలితం మారిపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫ్యూజ్ మెజారిటీ ఉంది అవన్నీ ఆచరణ సాధ్యం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి